శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో ప్రధాన గ్రహాల యొక్క గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వ్యయస్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో శని సంచరిస్తున్నాడు అంటే మీనరాశి వారికి ఏలునాటి శని సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ ఏలునాటి శని సంచారం అనేటువంటిది మీనరాశి వారికి కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా ఇబ్బందులు ఉంటాయి కానీ అధిక భాగం మాత్రం ఎక్కువ ఇబ్బందులు అనేటువంటివి ఉండవు ఏ రంగాల వాళ్ళకు ఉంటాయి ఎవరికి ఉండవు అనేటువంటి అంశాల గురించి మీకు విపులంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక రెండవ స్థానంలో గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కూడా ఇక్కడే సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతు సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇవి ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతులు ఈ ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే మీనరాశి వారికి ఈ రాశ్యధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా మంచి లాభసాటిగా ఉంటుంది అంటే చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చక్కటి లాభాల బాట పడతారు వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి పేరుకు పేరు డబ్బుకు డబ్బు రెండు రావడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కదా జరుగుతున్నప్పుడు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి ఏ రంగాల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని అంటే మరి ముఖ్యంగా మీనరాశిలో ఎవరైతే శని కారకత్వానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయి మిగిలిన వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవు మరి ఏ రంగాలో గనక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎవరైతే లెదర్ ఐటమ్స్ అంటే తోలుకు సంబంధించినటువంటి ఐటమ్స్ అలాగే పత్తి వ్యాపారము అలాగే నూనెలు పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ భారీ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద యంత్రాలతో చేసేటువంటి వ్యాపారాలు ఇండస్ట్రీస్లో కూడా మరి ముఖ్యంగా రీసైక్లింగ్ యూనిట్స్ ఇటువంటి వాళ్ళకి మాత్రం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఆ రంగాలకు ఇందాక నేను చెప్పినటువంటి రంగాలకు సంబంధించిన ఏ వృత్తి చేసినా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా కూడా ఆటంకాలు అవరోధాలు ఆర్థికపరమైనటువంటి చిక్కులు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ఏర్పడతాయి కనుక వాళ్ళు ఏం చేయాలి అని అంటే మందపల్లిలో కానీ శ్రీనిసిపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఒకవేళ అంత దూరం వెళ్ళలేని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇట్లా ఎనిమిది శనివారాల పాటు జరిపించాలి అలాగే శనివారం నియమాలు పాటించాలి అంటే శనివారం రాత్రికి ఉపవాసం ఉండటం శనివారం ఉదయం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి తమలపాకులతో సింధూరంతో అర్చన జరిపించి వడమాల సమర్పించేటట్లయితే ఏలినాటి శనికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఇక ద్వితీయ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు రావటం అనవసరంగా వాగ్వివాదాల జోలికి వెళ్ళడం అనవసరమైన మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో అంటే ఉద్యోగంలో కానీ వ్యాపార స్థలాల్లో కానీ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు రావటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన సహజ సిద్ధంగానే కష్టార్జితంతో పైకి వచ్చేటువంటి మీనరాశి వాళ్ళు ఆ పూర్వార్జితం కన్నా స్వార్జితం మీద ఎక్కువగా ఆధారపడేటువంటి మీనరాశి వాళ్ళకి ఈ మాసం కూడా దైవబలం అధికంగా ఉంది ఈ మీ రాశి అధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఏ రకమైన ఆటంకాలు వచ్చినా మీ జన్మ జాతక రీత్యా కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినా అంటే చెడ్డ దశలు కనుక నడుస్తూ ఉంటే సహజంగానే అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కుటుంబ సమస్యలు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అధికంగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం ఆ చేసినటువంటి రుణాలను తీర్చలేని పరిస్థితులు రావటం ఇటువంటివన్నీ జరిగే పరిస్థితులు ఉంటాయి అటువంటివి జరిగినా కూడా మీకు ఈ మాసం కూడా గురు బలం రీత్యా ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత శివుడు దక్షిణామూర్తి కనుక ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని గనక జరిపించుకోగలిగేటట్లయితే ఈ ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు తెలుపు రంగు కనుక మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ ఈ రంగులు ఉండేటట్లుగా చూసుకుంటే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు కనుక మీ సెల్ ఫోన్ నెంబర్ కానీ మీ బండ్ల యొక్క నెంబర్ కానీ టోటల్ త్రీ వచ్చేటట్టుగా చూసుకునేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి వాటి రీత్యా మీకు మీరు చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వాహనాలు ఎందుకు కొనుగోలు చేస్తాం మనం చేసేటువంటి వృత్తిని మరింత సమర్థవంతంగా చేసుకోవడానికి ప్రొఫెషనల్గా కలిసి రావడానికి చేస్తాము అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి రంగులు అంటే పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ఉండేటట్లుగా చూసుకోండి మీ వాహనాలకి అలాగే వాటి టోటల్ కూడా త్రీ వచ్చినట్లుగా చూసుకునేటట్లయితే అవి మీకు మరిన్ని శుభ ఫలితాలని ఇవ్వగలుగుతాయి మరి ఏ రంగులు పనికిరావు అని అంటే పొగ రంగు పనికిరాదు అంటే గ్రే కలర్ పనికిరాదు రాహు రంగు మీకు పనికిరాదు ఆ రాహు యొక్క రంగు మీరు వాడేటట్లయితే ఆ వాహనాలు కొద్దిగా మొరాయించటం తరచుగా రిపేర్లు రావటం వాటి మీద వెళ్ళినప్పుడు మీకు ఇబ్బందులు కలగటం ఇలాంటివి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం గురువారం ముఖ్యమైన వ్యక్తుల్ని కలవాలనుకున్నా ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా సంతానానికి సంబంధించి వాళ్ళ అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా అలాగే సంతానానికి సంబంధించి వారి వివాహ ప్రయత్నాల కోసం మాట్లాడడానికి వెళ్ళాలన్నా గురువారం వెళ్ళేటట్లయితే మీకు ఆ పనులన్నీ అనుకూలంగా మారుతాయి మరి ఏ వారం వెళ్ళకూడదంటే వీలైనంత వరకు శుక్రవారం నాడు వెళ్ళకండి శుక్రవారం మీకు కొంత వ్యతిరేకమైనటువంటి వారం ఈ టైంలో కనుక చేస్తే ఏమవుతుందంటే అవ్వాల్సిన పని కూడా ఆటంకాలతో తయారవుతుంది అంటే చేసే పని పూర్తి కాదు ఇటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇక ఈ మాసంలో మీనరాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు పదహారో తారీఖు వరకు తర్వాత పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పంచమ స్థానంలో కర్కాటక రాశిలో నీచ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు ఈ కుజగ్రహ సంచార రీత్యా మీకు భూగృహ లాభం అనేటువంటిది ఏర్పడుతుంది అంటే నూతనంగా స్థలాలు కానీ పొలం కానీ స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి ఈ నెల ప్రథమార్థంలో మీకు లభించేటువంటి పరిస్థితుంది ఇక ద్వితీయ అర్థంలో ఏమవుతుందంటే సంతాన రీత్యా కొంచెం స్త్రీ సంతాన రీత్యా బాగుంటుంది కానీ పురుష సంతాన రీత్యా మాత్రం కొద్దిగా టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ భవిష్యత్తుకి ఏ నిర్ణయం తీసుకోవాలి అలాగే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను చూసి కరెక్ట్గానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే మగ మీకు గనక మగ సంతానం ఉంటే ఆ పిల్లవాడు సరైన నిర్ణయం తీసుకుంటున్నాడా లేదా అనవసరమైనటువంటి సాహసపేతమైనటువంటి అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతాడా పెడతాడా అనేటువంటి టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది అయితే ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే ఈ మీనరాశికి రాజీవ కారకుడైనటువంటి కుజుడు పంచమ స్థానంలో నీచిపెట్టినప్పటికీ కూడా రీత్యా మంచి శుభవార్తలే వినడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ పురోభివృద్ధి చూసి సంతోషపడతారు ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మీరు ఏ పని చేసినా ఏ దూర ప్రయాణాలు చేసినా ఏ దూర దేశంలో స్థిరపడినా సంతానం యొక్క అభివృద్ధి కోసం మీరు ఆ పనులన్నీ చేయటం జరుగుతుంది కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది కనుక మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అయ్యేటువంటి అంశాలు దగ్గరగా వస్తున్నాయి అంటే మీ సంతాన పరమైనటువంటి స్థిరత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళ అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఏ ఉద్దేశంతో మీరైతే ఈ పనులన్నీ చేశారో వాటికి సంబంధించినటువంటి సఫలీకృత అనేటువంటిది ఏర్పడటం మొదలవుతుంది ఇక రెండవ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు ఈ మీనరాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుంది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే మరింత ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ఉద్యోగస్తులకైతే పర్వాలేదు వాళ్ళ ఉద్యోగం బాగుంటుంది ఆర్థికపరమైన వసతులన్నీ బాగుంటాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఆర్థిక పరమైన అంశాల్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ కొంత టెన్షన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఇది చేయటం వల్ల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా మీకు ఈ మాసం కొంత అనారోగ్య సూచనలు అలాగే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత మందులకి నయం కానిటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే బీపీ షుగరు అలాగే గ్లాండ్స్ కొద్దిపాటి దెబ్బలు తగలటం కుట్లు పడటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీనరాశివారు ఈ మాసం తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ప్రతి సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి అలా జరిపించుకుంటే ఆ అనారోగ్య సమస్యలు మీకు రాకుండా పక్కకి వెళ్ళిపోతాయి అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా రేవతీ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఉత్తరాభద్రా నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి రేవతి నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైతే యాభై సంవత్సరాలు పైన ఉంటాయో వారికి కొంత ఈఎన్టీ సమస్యలు చర్మ సంబంధమైన ఎలర్జీసు శ్వాస సంబంధమైన ఎలర్జీసు ఉష్ణ బాధలు అంటే జ్వర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఉత్తర భద్ర నక్షత్ర జాతకులు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా అనుకోని అవాంఛనీయమైనటువంటి జర్కులు వచ్చే అవకాశం ఉంది ఇటువంటివి రాకుండా నేను చెప్పినటువంటి శనిసరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి అలాగే శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్లో మీరు దగ్గరగా సులువుగా చేసుకునేటువంటివి ఏంటంటే ప్రతినిత్యం కాకులకి ఆహారం పెట్టండి కాలభైరవ అష్టకాన్ని పఠించండి ఇలా చేసేటట్లయితే ఈ ఇబ్బందులన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే విదేశాల్లో ఉంటారో సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వాళ్ళకైతే ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క ప్లేస్ని స్థాయిని పెంచుకోగలుగుతారు సహజ సిద్ధంగానే మంచి నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటువంటి మీనరాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంది గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది దైవానుగ్రహం అనుకూలంగా ఉంది కనుక కొద్దిపాటి ఆటంకాలు వచ్చినా కూడా అవి టీకప్పులో తుఫాన్ లాగా తేలిపోయేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ మాసం అధికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రతి చిన్నదానికి ప్రయాణం చేయవలసి వస్తుంది ఆత్మీయులు బంధుమిత్రుల్లో కొందరు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది ఇటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు మీనరాశి వాళ్ళకి ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక మానవ సేవే మాధవ సేవని నమ్ముతారు అలాగే ఈ మాసంలో పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు దర్శించాలనేటువంటి అభిలాష పెరుగుతుంది ఇష్టదేవత దర్శనం కలుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో వస్తుంటాయి ఏది వచ్చినప్పటికీ ఏం జరిగినప్పటికీ చాలా సందర్భాల్లో నమ్మిన వాళ్లే మోసం చేయటం నా అనుకున్న వాళ్లే ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మీ మానసిక ఆందోళనకి అలజడికి కారణమవుతుంది ఎన్ని ఉన్నా చివరికి చేరవలసినటువంటి గమ్యస్థానం వేరుగా ఉంటుంది కదా అనేటువంటి ఒక వైరాగ్య ధోరణి ఆధ్యాత్మిక భావన తరచుగా మీకు మనసులోకి వస్తూ ఉంటుంది ఇటువంటి సందర్భాలన్నీ కూడా ఈ మాసంలో మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సహజ సిద్ధంగానే మంచి వాక్చాతుర్యంతో మీరు వచ్చినటువంటి సమస్యల్ని సునాయాసంగా తప్పించుకోగలుగుతారు అలాగే పన్నెండు రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశికి దైవానుగ్రహం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే గురుబలం ఎక్కువ ఉంటుంది దేవగురువు అయినటువంటి బృహస్పతి పరిపూర్తిగా ఆధిపత్యం వహించేటువంటి ఈ మీనరాశికి గురుబలం ఉండడం వల్ల ఎన్నో సమస్యలు పెద్ద సునామీలాగా రావాల్సినటువంటి సమస్యలు కూడా చిన్న గాలివానలాగా వచ్చి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు రేవతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాబోయేటువంటి సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు రాబోయే సమస్యలు అని ఎందుకు సూచించడం జరుగుతోందంటే ఈ ఏల్నాటి శని ప్రభావరీత్యా ఏ సమస్యలు రాబోతున్నాయో మీకు ముందుగానే తెలిసే పరిస్థితి ఉంటుంది మీకు ఈ సమయంలో సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది జరగబోయేటువంటి సంఘటనలని ముందుగానే అంచనా వేయగలుగుతారు గనక వాటి గురించి ఆలోచించి ఆందోళన పడే కంటే వాటికి సంబంధించిన పరిష్కారాలు చేసుకునేటట్లయితే చాలా ఈజీగా వాటి నుంచి బయటపడే పరిస్థితులు మీకు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి స్త్రీ సంతాన విషయంలో కొంత ఇబ్బంది చింత ఏర్పడుతుంది ఆ ఏర్పడినటువంటి వాటి నుంచి బయటపడటం ఎలాగా అని ఆలోచిస్తారు దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా కనుక్కొని చక్కగా సంతాన పురోభివృద్ధికి బాటలు వేయగలుగుతారు ఇక ఈ మాసంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది నమ్మి మోసపోవటం తప్ప మిగతా అన్ని విషయాలు బాగున్నాయి కనుక ఎవరికైనా సరే మీరు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగినప్పుడు మాత్రం వీలైనంత వరకు ఆ డబ్బు ఇక రాదు అనుకునే డబ్బులు ఇవ్వండి అంటే ఎవరికి కూడా అప్పుగా డబ్బు ఇవ్వద్దు అది కూడా మరి ముఖ్యంగా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పొరపాటున కూడా ఆర్థిక సహాయం చేయవద్దు ఇలా చేసేటట్లయితే ఆ డబ్బులు తిరిగి రావటం అనేటువంటిది జరగదు తిరిగి రాకపోగా అనవసరంగా మీ గురించి మీ వెనకాల గోతులు తీసేవాళ్ళు తయారవుతారు రహస్య శత్రు బాధలు పెరుగుతాయి వారి నుంచి మిమ్మల్ని ఎదురుగా ఫేస్ చేయలేక చాటుగా మీ గురించి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళ సంఖ్యని మీ చేజేతులారా మీరే పెంచుకున్న వాళ్ళు అవుతారు కనుక అటువంటి పనులు చేయవద్దు ఒకవేళ ఎవరికైనా తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం చేయవలసి వస్తే మీకు ఆ డబ్బు ఇచ్చినా మళ్ళీ తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్నటువంటి అమౌంట్ మీ మీ వ్యక్తిగత ఆర్థిక స్థాయిని బట్టి ఇవ్వండి అంటే వాళ్ళు అడగటం ఒక లక్ష అడగచ్చు పది లక్షలు అడగచ్చు కోటి అడగచ్చు ఎంతైనా అడగచ్చు ఎంత అడిగినా కూడా మీరు ఇవ్వదలుచుకుంది పదివేలు కావచ్చు యాభై వేలు కావచ్చు మీకు ఆ అమౌంట్ ఇబ్బంది లేదనుకున్నంత వరకు ఇచ్చి దండం పెట్టండి పొరపాటును కూడా తిరిగి ఎక్స్పెక్ట్ చేయవద్దు ఇది ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన మీనరాశిలో ఉన్నటువంటి ఈ గ్రంథాలయాలు దేవాలయాలు అలాగే వజ్ర వ్యాపారాలు అంటే వజ్రాలకు సంబంధించిన వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బంగారానికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే జలానికి సంబంధించి పాలకు సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు జలానికి సంబంధించిన వ్యాపారాలు అంటే ఈ యాక్వా రంగానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అలాగే ఈ పన్నులు వసూలు చేసేటువంటి అధికారులకి కళాకారులకి గాయకులకి సినీ రంగంలో వాళ్ళకి వీళ్ళందరికీ ఈ మాసం చాలా బాగుంది మంచి సక్సెస్ రేట్ చాలా బాగుంది వీళ్ళలో ఈ శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి నేను చెప్పినటువంటి వాళ్ళు అంటే లెదర్ ఐటమ్స్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ ఈ హెవీ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలంగా లేదు ఇందాక నేను చెప్పిన మిగిలిన రంగాల వాళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలంగా ఉంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించి మీనరాశి వాళ్ళు ఈ మాసంలో మంచి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి